केंद्र प्रभुत्वं जैल్లో పెట్టడం వల్లే సాయిబాబా అనారోగ్యం బారిన పడ్డారన్నారు బీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్. సమాజం కోసం సాయిబాబా తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు సాయిబాబాకు నివాళులు అర్పించారు. చెరుకు సుధాకర్, ప్రజాకవి గోరటి వెంకన్న నిమ్స్ హాస్పిటల్లో సాయిబాబా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ప్రభుత్వాలు చేసినటువంటి దాష్టికానికి చివరి దశలో వారు బయట ఉండి ఇవాల ఇవాల నిజంగానే వారు జైల్లో ఉన్నప్పుడు ఇది జరుగుంటే ఈ పాలకుల్ని బోలన్ నిలబెడతానికి ఇంకెంత దారుణంగా ఉండేదో ప్రతిఒక్కసారి ఊహించండి. ఈ వర్తమానం లోపల ఒక్క సాయిబాబా లాంటి ఒక్క నాయకుణ్ణి, ఒక్క ప్రజల మనిషిని సృష్టించడానికి మీకు 100 తరాల కూడా చేత కాదు. గుర్తుపెట్టుకోండి, ఏ రాజకీయ పార్టీ సాధ్యమేదో చెప్పండి. వారు చదివిన చదువు ఏంటిది? ఆయన లాంటి వాళ్ళు ఇప్పుడు దేశంలో మేధావులని సోకాళ్ళు ఇవాళ మీరు చెప్తారు, అర్బన్ నక్సలైట్ చెప్తారుగా, వాళ్ళ కంట్రిబ్యూషన్ ముందల, వారి యొక్క తెలివి ముందల, వారి అంకిత భావం ఎడల, లేదా వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని సమాజం కోసం పనిచేయడం కోసం చావుకు సిద్ధమయ్యేటట్టు ఉంది కదా, త్యాగం ఉంది కదా, దాని ముందర ఎవడు సమానం అని నేను అడుగుతాను. అందుకోసం ఇవాళ సాయిబాబా చనిపోయిన సందర్భంలో నిన్నటి నుంచి ఎంత మానసికంగా ఎంత బాధ అనిపిస్తూ ఉందంటే, మనిషి అప్పటికే చాలా కష్టంతో వీళ్ళు చంపుతానన్నా నేను చావనన్నాడు, కానీ వాళ్ళు చంపేదాకా ఊరుకోలేదు. నాకు కూడా ఉంది, నా రిజర్వేషన్ ఉంది. అంత మాత్రం చేత మనుషుల్ని చంపుతా ఉంటే ఏకపక్షకి చంపనీయులు అని చెప్పి ఏదైతుందో ఇది అన్యాయమైంది. ఈ దేశంలో బుద్ధిజీవులు ఎవరైనా సరే ఏకపక్షంలో అణచివేత ఏదైతుందో అది సరి అయింది కాదు. ప్రజల ఎడల ప్రేమ ఉన్నటువంటి ప్రతి వాడిని బ్రతికించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్లమెంటరీ వ్యవస్థలో కనీసమైన పాలకుల ధర్మం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి వినమ్రంగా జోహర్లు అర్పిస్తున్నా. ఈ రాష్ట్రంలోటువంటి పాలక పార్టీ అయినా నేటి ప్రతిపక్ష పార్టీ అయినా అందరు కూడా సాయిబాబా గారి విషయం లోపల సానుభూతిగా ఉండాలి. వారి ఇంటికి వెళ్ళి కూడా పలకరించడం. ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై సంతాపం తెలిపారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వ నిర్బంధంపై పోరాడి విజయం సాధించిన గొప్ప వ్యక్తి అన్నారు. భౌతికంగా సాయిబాబా మనతో లేకపోయినా ఆయన పోరాట స్ఫూర్తి నిరంతరం ఉంటుందన్నారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు నారాయణ. ప్రొఫెసర్ సాయిబాబా మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. ఆయన వికలాంగుడు అయినా సరే కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్బంధం, క్రూర నిర్బంధం విధించింది, జైలు పాలు చేసింది, అనేక హింసించింది. దాదాపు 10 ఏళ్లుగా ఆయన హింసకు భరించాడు, ఎదుర్కొన్నాడు, పోరాడు సాగించాడు. చివరికి కోర్టులు కూడా ఆయన నిర్దోషిగా ప్రకటించింది. నిర్దోషిగా ప్రకటించి బయటకు వచ్చినటువంటి 1 నెల రోజుల్లోనే ఆయన అనారోగ్యంతో మరణించడం జరిగింది. అంటే ఆయన ప్రభుత్వ క్రూర నిర్బంధాలకు వ్యతిరేకంగా చెప్పిన విన్నాడు, కానీ ఆయన భౌతికంతో ఆయన పోరాటం విఫలమైపోయారు. వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తున్నాను.